ఒక హీరోయిన్ని ఎలా పరిచయం అయితే అలాంటి ఇంప్రెషనే ఉంటుంది. రాఘవేంద్ర గారి హీరోయిన్గా పరిచయం అయ్యారు కాబట్టి ఆ కమర్షియాలిటీ, లేకపోతే ఒక ప్రాపర్ హీరోయిన్ ఎలా ఉండాలి, కమర్షియల్ హీరోయిన్స్ అనేది అదేం తప్పు మాట కాదు, కమర్షియల్గా హీరోయిన్స్ ఉండటం అనేది సినిమాకి చాలా ప్లస్ అవుతూ ఉంటుంది. సో అలా పరిచయం అయ్యారు కాబట్టి మీ కెరియర్ త్వరగా టేకాఫ్ అయింది అనుకోవచ్చు. డెఫినెట్లీ ఐ థింక్ ఒకటండి, వాళ్ళు ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ బికాస్ రాఘవేంద్ర గారు. అండ్ ప్రాపర్గా అసలు ఆనెస్ట్లీ నేను నాకు పని చేయడం ఒకటే తెలుసు, ఐ పుట్ 100% నేను చేసే దాంట్లో. దాని తర్వాత జనాలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అది మళ్ళీ ఆ తర్వాత విషయం, మనం ఫస్ట్ మన డ్యూటీ చేయాలి. సో నేను ఎక్కువ ఆ ఆస్పెక్ట్ గురించి ఆలోచించనండి అని ఒకేసారి, అప్పుడే మైండ్ చాలా మనకి అయ్యో అది ఇది అని 101 థాట్స్ వస్తాయి. నాకు నా క్లారిటీ ఉంది, ఓకే నేను ఏం చేయాలి, నేను నా హార్డ్ వర్క్ ఫుల్ పెట్టాలి అని. దాని తర్వాత ఇంకా దేవుడికి వదిలేస్తున్నాను. మీ పాటలకి అంటే మీ మూమెంట్స్కి విజిల్స్ పట్టడం ఇప్పుడు థియేటర్స్లో చూస్తున్నాం, మీకు గుర్తుందా మీ ఫస్ట్ పెర్ఫార్మెన్స్కి చప్పట్లు విజిల్స్ ఎప్పుడు పడ్డాయి? ఓకే సినిమాల్లో లేదు, బయటకు బయట ఎక్కడైనా అంటే మీలో ఆ డాన్సింగ్ ఎబిలిటీస్ని గుర్తించిన సందర్భం? నేను క్లాసికల్ డాన్సర్ అండి. సో చిన్నప్పటి నుంచి చాలా ఇంకా మఠాలు ఇలా వెళ్తూ స్వామీజీ ముందు పర్ఫార్మెన్సెస్ చిన్న 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 వయసు అప్పుడు నాది. సో అప్పుడు చాలా ఫస్ట్ టైం ఒకసారి మాకు అక్కడ కర్ణాటక వైపు మళ్ళీ ఇక్కడ, సో అట్లా చాలా మ్యాక్సిమం టెంపుల్స్లో. సో టెంపుల్స్లో మేము ఫుల్ కాంట్రాస్ట్ డ్యాన్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేసే డాన్సెస్ అన్ని మాస్ అండ్ మాస్ ఒకటండి. ఐ థింక్ మనం ఒకసారి భరతనాట్యం నేర్చుకున్నాక ఏ డాన్స్ స్టైల్ అయినా మనం ఇన్కల్కేట్ చేసుకోవచ్చు.